అంటే అదే విధంగా మీ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి పరదేశం ఆయన నోగరాజు గారు కదా పలాస దగ్గర మీ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఆయన కూడా ఆయన ఒకసారి ఆ ప్రాంతానికి వెళ్తే గుడ్లు ఆయన మీద విసిరాడంట నిజమేనా అది కేరింత సినిమా నిజమేనా ఎందుకు అంటే యాస కరెక్ట్‌గా మాట్లాడలేదు కించపరిచేలా ఉంది నువ్వు ఈ ప్రాంతముడు ఏంటి ఇలా మాట్లాడకూడదు కదా అని అంటే అతను ఆ ప్రాంతముడు అన్నప్పుడు కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు సినిమా వచ్చిన తర్వాత తెలిసింది అది అంటే మరి అంటే వాడేవు కదా అంటే వాడతారు ఇప్పటికీ అక్కడక్కడ ఉంది పదం కానీ బాగా చదువుకున్నట్టు ఎందుకు వాడేవి అనేది అలా తక్కువ చేసి మాట్లాడాడు ఈ క్యారెక్టర్తోనే మా భాషను చులకం చేశారని చదువుకున్నలే అంటే ఎక్కువ ఉత్తరాంధ్రలో గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎక్కువ మాకు మట్టితీరు లేకుండా మేము ఉద్యోగాలు చేసేస్తున్నామా మాకు అంత చులక మేము అంత తేలిక అన్నట్టు వాళ్ళు చిరాకు పడ్డారు అయితే ఆ వేడి తర్వాత వివరం జరిగిన తర్వాత ఓహో అనుకుంటారు అంతే వివరం తెలియదు కదా తొందరగా చూడగానే మనకి ఏది కనబడి దాని ఏది స్పందిస్తాం మనం అంటే ఆ పాత్ర ప్రయాణమే రిస్క్ వాళ్ళ నాన్న వచ్చి ప్రామాణిక పద్ధతి మాట్లాడుతున్నాడు ఆయన వచ్చేసి చూడమ్మా మా బాబు అనేది చెప్తాడు అని ఈ క్యారెక్టర్ వచ్చేసి చదువుకున్నాడు బీటెక్ చదువుతున్న కుర్రాడు కాస్త నాటుగా మాట్లాడుతున్నాడు అంటే తండ్రి కన్నా నీట్గా మాట్లాడాలి కదా ఎంత అయినా పాలిష్ అవుద్ది కదా కాలేజీకి వెళ్తున్నప్పుడు యూనివర్సిటీ లెవెల్కి వచ్చాడు అయినప్పటికీ అలా ఉందంటే ఆ పాత్ర ఎంత నేలబోరుకు బిహేవ్ చేస్తుంది తన జీవితం మీద ఒక లక్ష్యం నిర్దేశం లేని పాత్ర ఎట్టగానే మాట్లాడచ్చు యాక్సెప్ట్ చేయొచ్చు అది వెళ్ళకుండా మా భాషను వెలుగన్నావు అనేది ఒక మాట అయింది తర్వాత అది వివరం జరిగిన తర్వాత ఓకే ఓకే కరెక్టే అనుకున్నారు అంటే వేడులు జరిగిపోతాయి అంతే మరి గొడవ ఏం జరగలేదు గాంధర్వం జరగలేదు కుట్టారు గుడ్లు ఇసిరారు మరి ఆ పరిస్థితులు నాకు తెలియదు అంటే నేను అందులో లేను కదా సార్ నేను నాటకాలు ఉన్నప్పటికీ నేను అప్పుడు జరుగుతున్నప్పటికీ నంది నాటకాలు అయిన తర్వాత రాజమండ్రిలో ఎక్కడ నాటకాలు ఆడుతున్నాను ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చింది అంటే మేము చూసిన తర్వాత మాట్లాడుకున్నాము మరి అంటే ఏ నాటుకు మాట్లాడాడు కదా క్యారెక్టరు అని అంటే మనలో కూడా డిస్కషన్స్ వస్తాయి కదా నాటుకు ఉందంటే ఈ శ్రీకాకుళం ప్రాంతంలో అంటే కరెక్టే దానికి పద్ధతి ఉంది దానికి చెప్పుకోవడానికి అవకాశం ఉంది ఆ పాత్ర డిజైనింగ్ అలాగ ఉందని మాట్లాడాం ఏ డిజైనింగ్ అంటే ఇప్పుడు వాళ్ళన్నట్టే మరి ఒక ప్రాంతం వాళ్ళమే కదా మాట్లాడితే వాళ్ళ నాన్నకి ఆయనకి పోల్చుకుంటే లెక్క దొరికిపోద్ది సినిమా అలా చూసేది కాదు క్యారెక్టర్ని కూడా క్యారెక్టర్ జర్నీ కూడా చూడాలని మాట్లాడుకున్నాం ఇది తర్వాత జరిగింది నిజమే అన్నట్టే గుడ్లు పడతాయి అనుకో మనం అంటే ఏదో జరుగుద్ది అని అనుకున్నట్టే జరిగింది మేము అనుకున్నాం ముందు ఈ ప్లానింగ్ అంటే మాటలు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారా అంటే ఉంది ఇప్పుడు అప్పటికే తెలంగాణ అంటే చిన్న చూపు చూస్తున్నారని ఇక్కడ మా మనుషులు అనడం అక్కడ లాళ్ళు అనడం మా శ్రీకాకుళం అంటే చులకన అయిపోయింది మీకు రెడ్ బాబు అని ఎక్కిరిస్తారని ఈ మాటలు ఉన్నాయి ఖచ్చితంగా వాళ్ళు అడుగుతారా ప్రధానమైన వేషం చిన్నది కాదు దాదాపు హీరో క్యారెక్టర్ అది ఖచ్చితంగా సినిమాని లీడ్ చేసింది ఆ క్యారెక్టర్ అందులో పక్కకి వెళ్తాయి ప్రతి పాత్రలు ఇతనే కథ నేరేట్ చేసే క్యారెక్టర్ అంటే చిన్నది కాదు అందుకే మాకు మాకు రావడానికి కారణం ఏంటంటే ప్రధానమైన వేషం కదా దాని మీద ఎక్కువ దృష్టి పడుతుంది మాట తీరులో తేడా ఉంది కానీ అర్థం చేసుకోవడానికి టైం పడద్దా ఊపి మీద ఏమైనా అడుగుతారు అన్నాం ఎందుకంటే అప్పటికి తెలంగాణ నుంచి మీకు అది అడిగారు ఎందుకు అడుగుతారంటే లాస్ట్లో వెళ్తున్నప్పుడు ఆడి మాట తీరులో చిన్న మార్పు వచ్చింది ఆడి డ్రెస్సింగ్ స్టైల్ వచ్చింది ఆడికి పెద్దరికం వచ్చింది కార్ డ్రైవ్ చేస్తుంటే పాత్ర పరిణితి చెందిన కొద్దీ జర్నీ మార్పులు వేరే ఉంటాయి అది అర్థం అంటే టైం పడుతుంది ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు సర్దుకుంటారు చూడండి మేము అనుకున్నాం ఇదే మాట అన్న అదే ఫోన్ వచ్చింది అలా నిజంగానే జరిగింది ఇది జరిగింది అంతే అంతే వేళ్ళు ఉంటుంది అలా అయిపోద్ది ఏముంది ఖచ్చితంగా జరుగుద్ది అనుకున్నాం అలాగే జరిగింది వివరం జరిగిన తర్వాత నిజమే అనుకుంటాం ఏంటంటే ఫైనల్ చూడాలి మనం జర్నీ ప్రతిదానికి ఎండ్ కార్డు పడుతుంది ఆ పాత్ర ధర్మం ఎలా బిహేవ్ చేస్తుందని చూస్తే అర్థమవుతుంది ఇంత చూడలేదు కాబట్టి పుసుకుని నోరు జారేస్తాం దగ్గర చూస్తే అర్థమవుతుంది పాత్రతో ప్రయాణం చేయాలంటే ప్రేక్షకుడికి అన్ని చోట్ల అన్ని ఒకళ్ళకి ఎక్కువ బాధ ఉంటుంది అక్కడ కనెక్ట్ అయిపోయారు కాబట్టి మాకు తక్కువ అన్నారు లాస్ట్లోది మర్చిపోయినారు అది పట్టుకున్నారు తర్వాత అర్థమైన తర్వాత ఆ ఫోన్లో మరి గందరగోళం జరగలేదు సంతోషం అనుకున్నారు మాకు విలువ ఇచ్చింది ఈ వేషం అని అలా జరిగిందని మొత్తానికి మీ ఫ్రెండ్గా ముగ్గురు ముగ్గురు దగ్గర చదువుకున్నాం కదా అంటే సినిమాలనే ఉద్దేశంతో వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్ఎస్డి వర్క్షాప్లో కలిసినప్పుడు ఫ్రెండ్స్ ఓకే అది 2009 అంతకుముందు మేము మాకు ఓకే అంతకుముందు మాకేం లేదు అక్కడ ఫ్రెండ్షిప్ తర్వాత జర్నీ ఓకే 10 ఏళ్ళు గట్టిగా ఇప్పటికీ ఓకే ఇంకా జార్జ్ రెడ్డి కనకం ఏకం ఇంకా పేర్లు 2-3 పెట్టలేదు సోదరు అంటే టైటిల్స్ ఇంక ఫిక్స్ అవ్వాలి మిగతాను చూద్దాం ఒక్కటి ఒకలా ఉంది ఒకదాని కామెడీ ఒకదాని నెగిటివ్ ఇంకో 2 ఉన్నాయి దానికి ఇంక టైటిల్ పెట్టాల చూద్దాం దేవుడి దేవుళ్ళ అవి నెగిటివ్ 2 ఉన్నాయి ఒకటి చూద్దాం అది పడి ఫైనల్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడచ్చు ఇప్పుడు చెప్పిన ఇండస్ట్రీలో కొంతమంది మీకు ఇష్టమే ఉంటారు కదా హీరోయిన్లు కానీ హీరోలు కానీ డైరెక్టర్లు కానీ కొంతమంది ఇష్టం ఉంటారు కదా మీకు వాళ్ళ గురించి అడుగుతాను, ఒక మాటలో చెప్పండి. మీకు ఇన్స్పిరేషనల్ యాక్టర్ ఎవరు? ఇప్పుడే అప్పుడు మొత్తం ఇప్పటికీ ఎన్టీఆర్ గారు. ఆయన గురించి ఒక మాటలో చెప్పలేను. అంటే నాకు దారి అనుకుంటాను అంతే. ఇప్పటికప్పుడు ఉత్తేజం చోత ఆగిపోతాను. ఎప్పటికీ మనిషి మాట వినబడిన తర్వాత అలా ఊపి వచ్చేది వాళ్ళ బాలకృష్ణ గారు. అంటే సౌండ్ ఎక్కడో మనకు మొదట పడిపోయిన బలం వాళ్ళకి ఉండిపోద్ది. రామారావు మొక్కలు చెప్పలేను, ఆయన లేకపోతే నేను ఇచ్చేవాడిని కాదేమనిపిస్తుంది. మరి ఇంకేం మనకి అనిపించింది చెప్పలేము. అండ్ ఒక డైలాగ్ వచ్చాయని కదా ఎన్టీ రామారావు గారి పట్ల సరే వచ్చాను వాడిని, కానీ ఇప్పుడు పట్ల చిన్న ఎన్టీఆర్ అంటే ఒకసారి ఒక అద్భుతం జరుగుద్దని ఫిక్స్ అయిపోయాను. ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని చూసిన తర్వాత దాన్ని కబు చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు ఒకలా త్రో చేసేసారు మన మాట తీరులోనూ, లేకపోతే ఇంకెక్కడో ఉచ్చారం అంటే ఉచ్చారం దోషం చెప్పండి. వాళ్ళదేం చెప్పలేను ఇంకా. అంటే ఫిక్స్ అయిపోయాను. ఒక 2-3 సార్లు ప్రయత్నం చేశాను నాలో నేను. ఎందుకు ఇంత తిప్పలపడడం ఎందుకు బాలకృష్ణ గారితో? ఆయన కూడా మామూలుగా చెప్పి ఎందుకు దాన్ని ఎందుకు మనం అంటే ఎక్కడో ఆ ఫ్లేవర్ని త్రో చేయాలని చూస్తాం. ఆ ఫ్లో కుట్టుద్ది. ఎందుకంటే ఆ సౌండ్ ఆ త్రో ఒక బాలకృష్ణ గారే చేయగలుగుతారు. మిగతా ఏం చేసిన ఇమిటేషనే. ఇమిటేషన్ ఎప్పుడైనా హెచ్చు తగ్గులు ఉంటాయి. అది నాకే నచ్చలా. ఎస్పెషల్లీ బాలకృష్ణ గారి వాయిస్ ఇమిటేట్ జరుగుతున్నప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డా. ఒక అభిమానికి ఇబ్బంది పడ్డా కాబట్టి అభిమానికి నేనేందుకు దాన్ని గబ్బు రేపాలని అక్కడ అయిపోయినది. మరి దాన్ని అర్థం చేసుకుంటారు మీ అభిమానులు. అంటే అలాగని కాదు, ఆ డైలీ వచ్చి ఎత్తుకోను నేను, ఆలోచన వేరే చేసుకుంటాను. పౌరాణికలు చెప్తే వేరేగా నెట్టారు. బాలకృష్ణ గారి గురించి చెప్పారు, ఎన్టీ రామారావు గురించి. చిరంజీవి గారు ఇక్కడికి వచ్చిన తర్వాత అభిమానం పెరిగింది సోదర. అంటే అక్కడ ఉన్నప్పుడు సాధారణంగా ఒక హీరో అభిమాని ఒక హీరో సినిమాలు ఫెయిల్ అయిపోయిన కోరుకోవడం సహజం. ఇప్పుడు ఎవరైనా జరుగుతుంది. చిరంజీవి గారు సినిమాలు ఫెయిల్ అవ్వాలని కోరుకున్నారా? ఇప్పుడు సినిమాలకు రాకముందు అదే కదా అందరం. బాలకృష్ణ సినిమా వస్తే కాగితాలు చించి ఇసిరే వాళ్ళతో చూసి అలా ముచ్చటపడే సందర్భం. అక్కడ నుంచి వచ్చిన వాడిని ఫెయిల్ అయిపోతామంటే మా సినిమా ఆడాలి, మా హీరో సినిమా ఆడాలని ఇప్పటికీ కొట్టుకుంటున్నారు జనాలు. కామన్ అది అభిమానం. నేను అక్కడి నుంచి వచ్చిన వాడిని, ఈ సినిమా పోవాలి, మా సినిమా హిట్ అవ్వాలని. అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి సినిమా చేయాలని ఆలోచన పెరిగిన తర్వాత, సినిమా గురించి తెలిసి వచ్చిన తర్వాత చూస్తున్నప్పుడు అర్థమవుతుంటుంది. చిరంజీవి గారు మెల్లగా ఒక రకమైన అభిమానం ఒక లేయర్ ఫామ్ అయ్యి అక్కడికి వెళ్ళిపోయింది. అంటే ఇష్టం, ఎందుకు ఇష్టం అనేది అది పర్సనల్గా. యాక్టర్గా డెవలప్ అవ్వడానికి చాలా పాఠాలు ఉన్నాయి, ఇన్స్పిరేషన్ బాగా. కాబట్టి తక్కువ జీడికి ఎవరికి లేదు, మనకు వాళ్ళు కావాల్సిన వ్యక్తులు అందరూ. నాగార్జున అంటే ఇతను ఒకటి ఈ స్టైలు కొత్త కొత్త వెరైటీ. నాకు బాగా ఎక్కిందంటే ఎన్టీఆర్, మళ్ళీ ఎన్టీఆర్, బాలకృష్ణ. ఇంటి వీళ్ళ ఫ్యామిలీ ఇప్పటికీ ఫ్యామిలీ వెళ్ళిపోతుంది. వచ్చిన తర్వాత రాకముందు ఉన్నది సావిత్రమ్మ, యశ్వరంగారావు గారు. ఇక పాత తరంలో పెద్ద ఉన్నారు. వచ్చిన తర్వాత బాగా నచ్చింది చిరంజీవి గారు. అంటే పెద్ద తరంలో వెంకటేష్ గారు. అంటే మళ్ళీ బాలకృష్ణకి పోటీ చిరంజీవి గారికి, ఇద్దరికీ కదా. చిరంజీవి గారి తర్వాత నాకు కనెక్ట్ అయింది. తర్వాత వచ్చినందరూ ఒక్కొక్కరిద్దరు ఒకటి నచ్చుతుంటుంది. బాగా బలంగా కట్టేసిందంటే వీళ్ళే. ఎదుటి వ్యక్తులకి మీలో నచ్చినటువంటి క్వాలిటీస్ ఏంటి? ఏమో సోదరు అంటే ఎవరు చెప్పలేదా? నేను పట్టించుకోను. చెప్పారా? ఏవో చెప్తారు, పట్టించుకోను. అంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్కటి నచ్చింది. ఒకసారి చిరాకు మూడు లేదు ఉంటాను, పొరపాటున ఆయన ఎవరు వస్తారు వచ్చి ఎందుకు నేను వెళ్ళిపోతాడు అంతే. నేను అనిపించాను అట్లాంటివి. కాబట్టి నేను కలిపి అవసరమా మొహం అట్ట పెట్టుకున్నాడని నేను కలవకుండా వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి పాత రోజుల్లో. ఆ తర్వాత తెలిసింది అతను మంచి మనిషి అని. అతను ఆ టైంలో మూడు బాగలేదు, ఆ మొహం అట్ట పెట్టాడు, అనవసరంగా పరిచయం పోగొట్టేసుకున్నాడు. మంచి మనిషి, మంచివాడని అందరూ అన్నారు. ఏంటి ఎలా ఉన్నాడు, ఎందుకులే అనవసరం అని వచ్చేసాడు. కానీ తర్వాత కాలానుగుణంగా తెలిసింది అతను మంచి మనిషి అని. అంటే అలా పోయిన ఉంటాయి. మన మూడుని బట్టి ఎదుటి వాళ్ళు ఒకలాగా అంచనా వేస్తారు. మాట తీరు నచ్చొచ్చు, నడవడికి నచ్చొచ్చు, ఒక్కొక్కరికి ఒకటి నచ్చుద్ది, వేషం నచ్చొచ్చు, ఒక్కొక్కరు ఒకటి చెప్తారు. ఒక్కొక్క అంటే అతను చూసిన దృష్టి, అతనికి ఎందుకు నచ్చామనేది, అతనికి ఇంకొక మనిషికి ఇంకొకటి. సర్లే దేవుడు మంచిగా వెళ్తుంది కదా, ఏ తప్పేం కాదు కదా, థ్యాంక్ యూ అన్న సంతోషం సోదరం, ఒక నవ్వు నవ్వడం చేయకుండా నిలబడడం అంతే. మీ ఫ్రెండ్స్ దగ్గర మీకు నచ్చిన క్వాలిటీస్ అంటే వాళ్ళలో నచ్చిన క్వాలిటీస్ మీకు ఎలా ఉంటే నచ్చుతారు? అలానే కాదు, అంటే ఒక అభిప్రాయం అనేది ఎప్పుడు తప్పే. నేను ఇలా బతుకుతున్నా, నేను ఎంతలా నీకున్నా నువ్వు నాకు అంతలో ఉండాలని కోరుకోవడం సహజం. అది ఎక్స్పెక్ట్ చేయడం, అది చేసినంతకాలం చాలా ఇబ్బందులు పడ్డా. అంటే నేను ఇలా ఉన్నాను కదా, నువ్వు ఎందుకు అలా ఉండవు అడగలేను. లోపల బాధపడేవాడు ఎందుకు ఇలాగా అని. సరే నేను ఆడుగాడు, ఆడు నేను కాను, అది ఎప్పటికీ వాస్తవం. ఎందుకు నిదానికి వెళ్దాం, ఆ పద్ధతి ఒకలా ఫిక్స్ అయ్యి వెళ్తాను అంతే. మనకంటూ ప్రాణం పెట్టేవాళ్ళు ఉంటారు, మన నుంచి ఏమి ఆశించకుండా. వాళ్ళకు మొక్కలో స్నేహితులు అని చెప్పాలి. అందుకే ఒక దగ్గర ఎవరు అడిగితే మీకు మంచి ప్రాణ స్నేహితులు చెప్పండి అంటే లేరని చెప్పారు. స్నేహం అనేది దాటేసింది, ఎల్లలు దాటేసింది. చిన్నప్పటి నుంచి చదువుకుని ఊరుదులు వచ్చే అంటే ఊళ్ళో ఉన్న వాళ్ళే స్నేహితులు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఫ్రెండ్షిప్లు మారుతుంటాయి. ఇక్కడ పుట్టి అంటే స్నేహానికి ఆత్మీయతకి అనుబంధానికి బోలెడు తేడాలు ఉన్నాయి సో అలాగా నాకు స్నేహితులని మరుగున పడిపోయినారు వీళ్ళని ఇప్పుడు చెప్పడం లేదు ఇప్పుడు వాళ్ళు ఎవరి పనుల్లో ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీ టచ్లో లేరు ఇక్కడికి వచ్చిన తర్వాత నేనే ఫోన్ చేసి ఎవరైతే కలిపితే వాళ్ళ బిజినెస్లు వాళ్ళ వ్యాపారాలు మనం ఫోన్ చేసినప్పుడు వాళ్ళు బిజీగా ఉంటారు వాళ్ళు చేసిన మనం బిజీగా ఉంటాం ఇలా దూరం పెరిగిపోయింది ఇప్పుడు వెళ్తే కూడా మాట్లాడడం దూరం అయిపోయింది వెళ్ళడం కూడా మానేసింది దగ్గర తక్కువైంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా అట్లా అట్లా తగిలిన ఒక 10 మంది దొరుకుతారు వాళ్ళు చాలు మన జీవితం కనిపిస్తుంది అంటే వస్తే ఆనందమే అలాగే ఎతుక్కుంటే ఇంకెళ్ళలేం కదా గట్టికి 10 మంది దేవుడు ఇచ్చాడు ఇక్కడ అంటే మనకి ఏది లేకపోయినా వాళ్ళు ఉంటే జాలి అనిపించే వాళ్ళని ఇచ్చాడు దేవుడు ఫైనల్గా మీ అభిప్రాయం అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ మీద అంటే ఏ ఉద్దేశం సదరు అంటే మీకున్న అభిప్రాయం చెప్పండి నాకు అభిప్రాయం అంటే ఏం లేదంటే ఒక అభిప్రాయం ఉంటుంది కదా ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటున్నారు ఒక నటుడిగా చాలా సినిమాలు చేశారు 30 సినిమాలు చేశారు పోరాటం చేయాలంటున్నారు లక్కు ఫేట్ అన్నీ ఉంటాయి కదా పోరాటం అన్నీ ఉంటాయి సో అదేవిధంగా సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మీ అభిప్రాయం ఏంటి పర్సనల్గా పర్సనల్ అంటే ఆ టైం నాకు ఏం లేదు సార్ ఈ క్వశ్చన్ అడిగితే నాకే కన్ఫ్యూజన్ ఉంది దీనికంటే నాకు ఏ రోజు అంటే ఇలాంటి ఫీలింగ్ ఇప్పుడు రాలా బాధక సాధకాలు ఉంటాయి అది అందరూ ఇప్పుడు అయిపోయిన తర్వాత కొంతమంది చిన్న చిన్న వీడియోలు ఇచ్చినప్పుడు అంటారు ఏమి ఇంతకుముందు ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడుతున్నాను ఆయన చనిపోయిన తర్వాత చెప్తాను ఇప్పుడు చెప్పొచ్చు కదా అంటారు అది ఎందుకనేది అంటే ఒక మనిషి గురించి అది కూడా చెప్పకూడదు అలా అంటే నా ఇది నా పర్సనల్ ఎందుకంటే మనకు ఒక ఇబ్బంది జరిగింది అనుకుందాం ఒక మనిషి మనకి ప్రాబ్లం చేశాడు అది గతం అయిపోయింది అప్పుడే మనం ఏదైనా చేసుకుంటూ చేసుకోవాలి అయిపోయింది అతను ఇప్పుడు ఉండొచ్చు పోయి ఉండొచ్చు పోతే ఇంకా ధైర్యం చెప్తాం ఉన్నా కూడా కొంచెం డౌట్ పడతాం ఇంకా మనకు కొంచెం పెరిగిందని చెప్తాం అయితే దీనివల్ల ఏమి లాభం పొందితే అప్పుడే పొందేయాలి ఇప్పుడు చెబితే మనం అప్పుడు ఎప్పుడు బాధపడిపోయి మేము మర్చిపోయాం ఇప్పుడు చెప్పిన దానివల్ల ఆయన ఇప్పుడు ఫ్రెష్ ఇప్పుడు బాధపడతాడు నా గురించి ప్రపంచంలో ఎంతమంది బాధనం చేసి చెప్తున్నాడు వీడని దానివల్ల ఆయనకి బాధ కచ్చగడ్డ మొదలవుతుంది అసలు రాద్ధాంతం ఉన్నారన్నమాట ఉంటారు ఎందుకు ఉంటారు ఉన్నారు అంటే ఎక్కడైనా అంటే ఒక మనిషి తప్పు జరిగితే ఇబ్బంది అనిపిస్తే వదిలే ఇంకా వదిలేయాలి మనకి అది అయిపోయింది ఎదురు ఇంక వస్తూనే ఉంటాయి మనము ఆ క్రమంలో చాలామంది పెట్టుంటాం నోరు జారుతాం మనకు పడింది ఆ ఎదుటి మనిషి తగులుద్ది కాబట్టి అది పెద్ద అనిపించదు అవి కామన్ ఎక్కడున్నా ఇళ్లలో నేను పడ్డవి చాలా ఉన్నాయి ఎక్కడే బాగాలేనప్పుడు అక్కడేంత బాగుంటుంది అది వ్యవస్థ అది రాజకీయ వ్యవస్థ లేదా ఇంకే వ్యవస్థ వైద్య వ్యవస్థ లేదా విద్యా వ్యవస్థ ప్రతి చోట ఉంది దాన్ని ఏది తక్కువ చేయలేదు అంటే ఇది కష్టపడి బ్రతకడానికి వచ్చాడు ఎవడ స్థాయిలో వాడు కష్టపడతాడు తింటాడు వెళ్ళిపోతాడు రాజకీయం మనం అందరం కూర్చోబెట్టి లేపుతున్నాం వాళ్ళతో ఇబ్బందులు అవ్వట్లేదా విద్య మనిషికి బుద్ధి నేర్పే దాని దగ్గర నొక్కుడు ఎక్కువ ఉంది దాన్ని మరి తప్పుపట్టలేము అంటే మనిషి ప్రాథమికంగా ఎదుగుతున్న వ్యవస్థలే లోపాలు ఉన్నాయి బ్రతుకు తెరుగుకు వచ్చిన దాని లోపం గురించి అంచడం అనేది తప్పు అంట ఎవడ స్థాయి ఆడి ఎవడ ఆలోచన ఆడిది ఎవడ వెలిగాడిది వాళ్ళని మనం తొక్కుపట్టలేదు ఏంటి రేపు పొద్దున మనకే అంటారు ఇప్పుడు మనకే అడుగుతుంటారు సోదరు మాట అనేది ఉండి చూడండి అని మనం చూడను నా వాళ్ళు కాదు అని అనలేము ఎందుకంటే మన స్థాయి పరిస్థితి మనకు తెలుసు అవదబ్బా అన్నామంటే వాడు హట్ అవుతాడు ఎంతకుముందు ఆడి అడిగి ఉంటాడు కదా ఈరోజు ఆడాడు అంటే పాపం ఎవరిని మనలేము నవ్వి అవకాశం ఉన్నప్పుడు చెప్తా సోదరు ఎలా ఉత్తమం ఉంటే చెప్తాం మనం మేము తినలేం కదా అందరం అన్ని ఒకసారి తినలేం కదా కాకపోతే పరిస్థితి కాబట్టి దీన్ని నిందించడానికి లేదు డబ్బులు ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే డబ్బు లేని వ్యవస్థ అంటే ఎక్కడా లేదు మనం తిండి ఒకసారి ఫుడ్ పాయిజన్ అవుతుంది బతకడానికి తినేది అదే దెబ్బ కొడుతుంది వ్యవస్థలోకి వచ్చిన తర్వాత దెబ్బలు తగలి రోడ్డు ఎక్కిన తర్వాత బండిని గుద్ది మన కాలేజ్ జరుగుద్ది కామన్ అది దీని మీద నాకు చెత్త ఏం లేదు ఉంటుంది నీకు చెత్తకుంటే నీకు చెత్త ఉంటుంది మనం బాగుంటే బాగుంటుంది చెత్త ఉంటుంది చెత్తగా మాట్లాడితే ఆడు బేడ చెప్తాడు మంచిగా మా నవ్వు వెళ్ళిపోయినామంటే ఆడు మంచివాడు అంటాడు చెత్తోడు కూడా ఈ క్లియర్ తేలిపోయిన వ్యవహారం ఇది ఉండగలమా లేదనేది మన మానసిక పరిణితిని పెట్టి ఉంటుంది మాట తీరుని పెట్టి ఉంటుంది ఇలాగే భగవంతుడు ఉంచాలని కోరుకుందాం అంతే ఎవరితో గొడవ వేసుకుంటే రాజపాత్ర ఖచ్చితంగా బదనం అవుతాం తప్ప మనకేం ఉండదు ఎందుకు గొడవ అని గొడవ రాకుండా ఉండాలి ఆ పరిస్థితి భగవంతుడు క్రియేట్ చేయాలి వెల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు థ్యాంక్ యూ సార్ You're watching this on Mirror TV. Please like, share and subscribe. Please watch and subscribe to Mirror channel. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching me on Mirror TV. Please do like and subscribe this.